చిన్న వయసు నుండి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం. మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులం. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుంది. వైసీపీలో హిందువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్లి హైడ్రా క్రియేట్ చేస్తున్నాడు. విచారణకు రావాలి అంటే వైవి సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలి అంటున్నాడు. మీరు మాకు ఇచ్చారా? వైవి సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలి. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూశా. ధర్మారెడ్డి అడ్రస్సే లేడు. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు? కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు వెళ్ళాడు. వైఎస్ జగన్ నేను బ్లేమ్ చేయడం లేదు. తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా. తిరుమలతో ఆటలు ఆడతారా? అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలి అంటే ఎంత గొడవకి అయినా సిద్ధం. సెక్యులరిజం అనేది ఒక సైడ్ ఉంటే కుదరదు, అన్ని సైడ్ల నుండి ఉండాలి. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్.